హాయ్ హలో నమస్తే, నేను మీ భూపేష్ని. ఈరోజు మనం నెల్లూరు డిస్టిక్లోని వెంజిమూరు మండలంలోని బుక్కాపురం విలేజ్ దగ్గర ఉన్నాం. ఫార్మర్స్ మంచిగా వాళ్ళు ప్రొడ్యూస్ అంతా పండిస్తూ ఉంటారు, కానీ ఎప్పుడైతే ప్రైస్ ఉండదో ఆ టైంలో నేను తీసుకుని పోయి వెహికల్స్లో ఎక్కడంటే అక్కడ పారేయడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కానీ అలా పారేయకుండా దానికి కూడా ఒక వాల్యుయేషన్ అనేది క్రియేట్ చేయడం వల్ల ఆ ప్రోడక్ట్కి మంచి ప్రైస్ వస్తుంది. దీన్ని బాగా అర్థం చేసుకుని ఒక ముగ్గురు యువకులు, కిరణ్, సతీష్, నవీన్, వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్, కజిన్స్, వీళ్ళు ఆ వాల్యుయేషన్ దాని గురించి బాగా కనుక్కొని వీళ్ళు రహేజా కంపెనీతో కలిసి ఒక మూడు సోలార్ డ్రైయర్ యూనిట్స్ పెట్టారు. ఇవన్నీ కూడా 1 టన్స్ ఉంటాయి ఒక్కొక్కటి సోలార్ డ్రైయర్. వీళ్ళు లెమన్, తర్వాత టమాటో ఇప్పుడు డ్రై చేస్తా ఉన్నారు. ఈ రోజు వీళ్ళ ముగ్గురుతో కూడా మనం ఈ రోజు మాట్లాడి వీళ్ళు ఎలా స్టార్ట్ చేశారు, తర్వాత వీళ్ళ బిజినెస్ ఎలా రన్ అవుతుంది, ఇటువంటి డ్రైయర్ మనం పెట్టడం వల్ల విలేజెస్ లో మనం ఎకానమిక్ గా ఎలా డెవలప్ చేయొచ్చు, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, రెగ్యులర్ గా ఫార్మర్స్ కూడా ఎలా హెల్ప్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, ఈ అగ్రిసోల్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏం పర్పస్ తో ఇది స్టార్ట్ చేశారు, తర్వాత మీరు ముగ్గురు కలిసి దీన్ని ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు, బైబ్యాక్ సిస్టమ్ ఎలా క్రియేట్ చేశారు, ఫార్మర్స్ కి ప్రైస్ లేనప్పుడు మీరు ఎలా హెల్ప్ చేస్తున్నారు? రీసెంట్ గా 1 మంత్ బ్యాక్ స్టార్ట్ చేశాము. రైతులకి లాభాలు లేనప్పుడు, వేస్ట్ గా ఉన్నప్పుడు, లో ప్రైస్ ఉన్నప్పుడు అన్ని వాళ్ళు పారబోస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రొక్యూర్ చేసి మనం తీసుకొని వాళ్ళకి మంచి క్వాలిటీగా అంటే వాళ్ళకి లాభాలు చూసుకొని మనం లాభాలు పెంచుకోవాలని ఈ సోలార్ డ్రైవింగ్ యూనిట్ పెట్టుకున్నాము. రీసెంట్ గా 1 మంత్ బ్యాకే స్టార్ట్ చేసాము దీన్ని. అట్లా అలాగే ఇట్లా మన ఏరియాలో ఉండే వర్కర్స్ కూడా పని కల్పించాలని మనం ఒక అంటే డైలీ కంటిన్యూగా ఒక 10 మెంబర్స్ కి వర్క్ ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ లేడీస్ కి అలా చేస్తున్నాం. ఏమేం ప్రొడక్ట్స్ దీంట్లో ట్రై చేస్తూ ఉంటారు? టమోటో, లెమన్ అండ్ పైనాపిల్, మునగాకు, కొత్తిమీర, అల్లం, పుదీనా, మ్యాంగో, పొండికాయి, పొచ్చికాయి. ఎంత టైం పడుతుంది ఇప్పుడు టమాటో చెప్పండి? టమాటో ఒకటి, లెమన్ ఒకటి, ఇది ప్రాసెస్ ఎలా, ఫస్ట్ ఎలా తీసుకొని వచ్చి కట్ చేసి డైరెక్ట్ రైతుల దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర ప్రెసెంట్ రేట్ వచ్చేసి అంటే మనం ఆ 250-300 బాక్స్ అలా తీసుకొచ్చుకొని ఆ బాక్స్ ని మనం నీట్ గా తీసుకొచ్చుకొని వాటర్ లో మళ్ళీ కడుక్కొని అక్కడ పోసుకొని ఆ వర్కర్స్ చేత డైలీ కట్టింగ్ చేపించి ఇట్లా ట్రై చేస్తాము. ఒక టమోటో వచ్చేసి డ్రై అవ్వాలంటే 2-3 డేస్ పడుతుంది, లేదా 4 డేస్. ఈ ఎండ తక్కువ ఉన్న రోజు 4 డేస్ పడుద్ది, ఎండ ఎక్కువ ఉన్నప్పుడు 3 రోజులు పడుద్ది, దాంతో డ్రై అవుతాయి. లోపల ఎంత టెంపరేచర్ మనకి ఉంది, తర్వాత మార్నింగ్ ఎంత టైం టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది, ఈవినింగ్ ఎంత టైం టెంపరేచర్ అవుతుంది? మీరు చెప్పింది 4 డేస్ త్రీ ఆర్ ఫోర్ డేస్. ఓకే, కంపెనీ వాళ్ళు ఎలా అడుగుతుంటారు వాళ్ళకి ఏ టైప్ లో వాళ్ళకి బైబ్యాక్ సిస్టమ్ అంటే వాళ్ళకి స్లైసెస్ అని ఆ టైప్ అంటే స్లైసెస్ టైప్ ఏ ఎలా ఉన్నా ఏం కాదు, వాళ్ళు ఎంత ప్రొక్యూర్ అయినా ఎంతైనా తీసుకుంటారు క్వాలిటీ, ఎంత అంటే క్వాలిటీ బట్టి మనకి రేట్ ఇస్తారు వాళ్ళు. మనకి ప్రెసెంట్ 1 సర్టెన్ రేట్ అని ఇస్తారు, దాన్ని బట్టి మనం క్వాలిటీ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే దాన్ని బట్టి ఇంకా క్వాలిటీ ఎక్కువ ఇస్తారు మనకి అమౌంట్. ఓకే, టెంపరేచర్ ఎంత మెయింటైన్ అవుతుంటది? 30 అంటే బయట టెంపరేచర్ కంటే ఒక 10-15 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది దీంట్లో. మీరు ఎక్కడికి పంపించాలి బైబ్యాక్ సిస్టమ్ అంటే కంపెనీ వాళ్ళకి? ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ మార్కెటింగ్ అంతా అంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తాము, అక్కడ నుంచి వాళ్ళు తీసుకుంటారు. విజయవాడ రహేజా ఆఫీస్ కి మీరు పంపించేస్తే వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు మధ్యప్రదేశ్. ఓకే, ఎలా ఉంది బైబ్యాక్ సిస్టమ్? ఇదంతా కూడా బాగానే. ఇప్పుడు మీరు ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 లో ఎంత ఇది 1 టన్ కెపాసిటీ ఇవన్నీ ఉన్నాయి, 60 ట్రేస్ ఉన్నాయి, 60 ట్రేస్ ఉన్నాయి, 1 టన్ పట్టద్దు దీంట్లో, 3 లేయర్స్ ఉన్నాయి. ఓకే, 3-4 డేస్ పట్టద్ది టమాటా వరకు. మనకైతే ఇంకా మార్చి ఏప్రిల్ అయితే ఆ టైం లో అయితే 2-3 డేస్ మాక్సిమం ఉన్నా 2 డేస్ 2.5 డేస్ 3 డేస్ కెళ్ళిపోతాయి. ఇప్పుడు ఒక కేజీ టమాటా ఎండింది రావాలంటే ఎన్ని కేజీలు టమాటా అవసరం అవుతుంది? 15 కేజీస్ ఎండితే 1 కేజీ వస్తుంది మనకి. 15 కేజీస్ ఎండితే 1 కేజీ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టుండే, ఎన్ని కేజీస్ పెట్టుండే? దీంట్లో ప్రెసెంట్ అయితే 700 కేజీస్ పెట్టాము. ఓకే, దాన్ని బట్టి మనకి మా ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 700 కదా, 100 కేజీస్ అట్లా వస్తుందని. ఓకే, ఎంత ఉంది మామూలుగా అంటే మంచి క్వాలిటీ అయితే ఎంత ప్రైస్ ఉంటుంది బైబ్యాక్? యావరేజ్ ప్రైస్ అయితే ఎంత క్వాలిటీ ఉంటుంది? మంచి క్వాలిటీ అయితే 350 దాకా ఉంది, అంటే సెకండ్ క్వాలిటీ అయితే 300-280-300. ఈ ఇన్సైడ్ వచ్చేసి ఈ యూనిట్ లో ఇన్సైడ్ ఏమేమి ఉంటాయి, ఏమేమి ఎలా ఉంటుంది, ఏం ప్రాసెస్ అని చెప్పడం. ఈ ఎగ్జిట్ ఫ్యాన్స్ వచ్చేసి ఈ లోపల ఉన్న ఎయిర్ ని ఎగ్జిట్ బయటకు వదులుతుంటుంది. లోపల వచ్చేసి ఇట్లా ఈ ట్రేస్ 60 ట్రేస్ ఉంటాయి, వీటిల్లో మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ట్రే లో వచ్చేసి 7-8 కేజీస్ పెట్టుకోవచ్చు. అలాగే ఇట్లా
స్టాండ్స్ వచ్చేసి 60 ఉంటాయి, అలా అది అలాగే 60 ఉంటాయి. వాటిలో మనం ట్రేస్ ఫిక్స్ చేసుకుని వాటిలో మనం అలా చేసుకుంటా ఉంటాము. పాలిమర్ షీట్ నుంచి మనం సన్లైట్ ద్వారా మనకు లోపల ఉన్న లెమన్ టమాటో అంటే వాటిని డ్రై చేసుకుంటూ హైజీనిక్ గా ఉంటాయి. వాటి వల్ల మనం బయట అవుట్ సైడ్ ఇంటే ఇన్సైడ్ కి మనం డ్రై చేసుకుని దాని వల్ల ఈ హైజీనిక్ గా ఉంటాయి. అలాగే కాకులు అట్లా దుమ్ము దూరి పడకుండా మనం దీంట్లో సోలార్ డ్రైయింగ్ చేసి మనకి ప్రజెంట్ ఎలా ఉందో టమాటో అలాగే చేసుకుంటూ మనం డ్రై చేసుకోవచ్చు. ఇవి కూడా 8 ఉంటాయి పోల్స్, ఇట్లా దీని ద్వారా సపోర్ట్ కి మనం నిలబడి ఇలా పాలిమర్ షీట్ చేసి ఉన్నాము. బ్రదర్ ఇప్పుడు ఈ లెమన్ ది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం కదా, లెమన్ స్లైసెస్ అంతా కూడా ఇక్కడ లెమన్ ఫార్మర్స్ ఎక్కువ ఉంటారు కదా మన ఏరియాలో. బుక్కాపురం, ఇక్కడ చందర్పడియ, కొత్తపల్లి, దోబుగుంట, అంజమూరు, తమిళపాడు, ఆ ఏరియాలో లెమన్ ఎక్కువ ఉంటుంది. మనం వాళ్ళ దగ్గర రైతుల దగ్గర నుంచి ఒక రైతు దగ్గర మాట్లాడుకొని ఆ రైతు దగ్గర నుంచి మనం సర్టెన్ రేట్ తీసుకొని అక్కడ వాళ్ళు మార్కెట్ కి పంపించేది, వాళ్ళ ట్యాక్సెస్ అన్ని పడతాయి కదా, అందుకని వాళ్ళ దగ్గర నుంచే ఒక రూపాయి ఎక్కువ అట్లా ఇట్లా తీసుకొని మనం ఇక్కడే డ్రై చేసి ఇట్లా సర్టెన్ రేట్ ఒక మార్కెటింగ్ రేటే మనం వాళ్ళకి ఇస్తున్నాము. మీకు ఇప్పుడు ఈ పొదలకూరు కానీ వింజమూరు కానీ తర్వాత ఈ సైదాపురం ఇటు సైడ్ అంతా కూడా మీ నియర్ బై మండల్స్ అంతా కూడా లెమన్ ఫార్మర్స్ హ్యూజ్ గా ఉంటారు కదా, ఈ లెమన్ ఫార్మర్స్ మీరు తీసుకొని ఎలా మీరు ఇక్కడే కటింగ్ చేసుకుని పెడుతుంటారు? ఎన్ని డేస్ ఉంటుంది లెమన్ కి, ఎన్ని డేస్ పట్టద్ది డ్రై? 3-4 డేస్. 3-4 డేస్ వచ్చి ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మంత్ లో, మార్చ్ ఏప్రిల్ అప్పుడు వచ్చేసి 2-2.5 డేస్. ఎలా ఉంది ఇది ప్రైస్? క్వాలిటీ ప్రైస్ 280-350 బిలో, సెకండ్ క్వాలిటీ 280-300. ఓకే, ఎంత ఉంది ఇక్కడ లెమన్ ఎంత పెట్టున్నారు? ఒక 60 ట్రేస్ పెట్టాము దీంట్లో కూడా. సేమ్ ఒక్కొక్క యూనిట్ లో 60 ట్రేస్ ఉంటాయి. ఆ 60 ట్రేస్ లో కూడా ఫుల్ చేస్తున్నాము. దీంట్లో కూడా 1 టన్ పెట్టున్నాం. 1 టన్ పెట్టున్నారు. ఒక ట్రే లో ఎంత పడతాయి? ఒక ట్రే లో 7-8 కేజీస్ ఉంటాయి. ఇది ఎంత వస్తుంది లెమన్? లెమన్ అంటే 10 కేజీస్ 1 కేజీ. 10 కేజీస్ 1 కేజీ వస్తుంది. మనం ఎట్లా అయినా రౌండ్ అంటే ఒక నిమ్మ కాయని రౌండ్ షేప్ గా కట్ చేయాలి, రౌండ్ షేప్ గా కట్ చేసి ఇచ్చేసేయాలి వాళ్ళకి. ఓకే, ఎలా ఉంది ఇది? ప్రాఫిట్ గానే ఉందా? ప్రాఫిట్ గానే ఉంది ప్రజలు. ఓకే, మేము ఈ లెమన్ రైతుల దగ్గరికి గ్రేడ్ చేసిన సెకండ్ క్వాలిటీ కాయలు తీసుకొచ్చుకుంటాము. తీసుకొచ్చిన తర్వాత ఈ నీట్ గా వాటర్ లో వాష్ చేస్తాము. వాష్ చేసిన తర్వాత ఈ లెమన్ అనేవి మనం స్లైస్ ఇలాంటి పీసెస్ లా కట్ చేస్తాము. కట్ చేసిన తర్వాత మన సోలార్ డ్రైయింగ్ యూనిట్ లో కంప్లీట్ డ్రై అయిన తర్వాత ఈ మనం మార్కెటింగ్ కి పంపిస్తాము. సో ఈ ఎక్కువగా దేనికి యూజ్ చేస్తారంటే ఈ పౌడర్, ఈ పికిల్స్ కి ఇట్లా యూజ్ చేస్తుంటారు అన్నమాట. సో దీన్ని మనం ఫ్యూచర్ లో కూడా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాము. నా పేరు గంగినేని పద్మయ్య అండి, మాది వింజమూరు మండలం. మేము బుక్కాపురం దగ్గర నిమ్మ తోట లీజుకు తీసుకొని చేస్తున్నామండి. మాకు కాయలు గిట్టుబాటు కాని టైంలో అగ్రిసోల్ కంపెనీ వాళ్ళు ఆశాజనకంగా మా సెకండ్ క్వాలిటీ కాయలు కొంటారండి. కొనేసి వాళ్ళ దగ్గర డ్రైయర్లు ఉన్నాయండి, వాటితో ఊరగాయలు కానీ పచ్చళ్ళు కానీ చేసి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుంటారండి. మంచి గిట్టుబాటు ధర కల్పిస్తున్నారండి. ఈ లెంత్ వచ్చేసి 9 సెంటీమీటర్స్ ఉంటుంది. ఆ హైట్ 9 సెంటీమీటర్స్ ఉంటుంది. లెంత్ వచ్చేసి 30 ఉంటుంది, బ్రెత్ వచ్చేసి 13 ఉంటుంది. ఈ పాలిమర్ షీట్ అనేది ఈ డైరెక్ట్ సన్లైట్ నుంచి అబ్జర్వ్ చేసుకుని లోపల ఉండే ప్రోడక్ట్ అనేది డ్రై చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా వచ్చేసి ఈ సోలార్ ప్యానల్స్ అనేవి 600 వోల్ట్స్ వచ్చేసి 2 ఉంటాయి. ఈ బ్రెత్ వచ్చేసి 3-3 అడుగులు ఉంటుంది. మీరు కొత్తగా పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు, ఇది ఎలా ఉంది ఈ సోలార్ డ్రైయర్ తో? ఇప్పుడు మీరు మంచి ఇనిషియేట్ తీసుకొని ఈ విలేజ్ లో ఇక్కడ పెట్టడం వల్ల మీరు ఒక 10 మెంబర్స్ కి రెగ్యులర్ గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. ఫార్మర్స్ కి ప్రైజ్ లేని టైంలో వాళ్ళకి ఒక మంచి ప్రైజ్ ఇచ్చి అప్పుడు కూడా మీరు కొనుక్కొని ఇవన్నీ నీట్ గా ఇంత కష్టపడి ఇవన్నీ డ్రై చేసి మార్కెటింగ్ చేస్తున్నారు, ఎలా ఉంది ఇదంతా కూడా? ప్రెసెంట్ అయితే ఓకే, లాభంగానే ఉంది. అంటే మనం రైతుల దగ్గర నుంచి వాళ్ళు పారేసే టైంలో మనం ప్రొక్యూర్ చేసి వాళ్ళకి ప్రెసెంట్ సర్టెన్ రేట్ కల్పించి వాళ్ళకి వేస్ట్ కాకుండా మనం సపోర్ట్ గా ఉండాలి. వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలి, వెరీ గుడ్. సపోర్ట్ గా ఉండేసి మనం ఇక్కడ లేబర్స్ కూడా డైలీ వర్క్ చూపిస్తూ అక్కడ ఇక్కడ లేకుండా మనకి డైలీ కంటిన్యూగా 10 మెంబర్స్ కి వర్క్ చూపిస్తూ మనం ఇక్కడ చేపిస్తుంటాం. పిఎంఎఫ్ఎంఈ దగ్గర నుంచి మీకు ఒక 35% 33% నుంచి ఒక 33% సబ్సిడీ వచ్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు మీకు లోన్ ఇచ్చారు. ఎంత అయింది టోటల్ ఈ 3 కన్స్ట్రక్ట్ చేసేదానికి? 3 యూనిట్స్ కి టోటల్ వచ్చేసి 12 లాక్స్ పడింది. ఒక్కొక్క యూనిట్ కి 4 లాక్స్ పడింది. మనం మళ్ళీ కన్స్ట్రక్షన్ రూమ్ కి వాటికి ఇటుకి 3 లాక్స్ పడింది. బేస్ మటానికి గానీ వాటికి ఇటుకి టోటల్ 15 లాక్స్ అయింది. టోటల్ 15 లాక్స్ అయింది యూనిట్ కి. ఓకే, లోన్ ఎంత ఇచ్చారు మీకు? 9 లాక్స్ ఇచ్చారు. 9 లాక్స్ లోన్ ఇచ్చారు. సబ్సిడీ ఎంత వచ్చింది? 2,70,000 సబ్సిడీ వస్తుంది. కిరణ్, సతీష్ వీళ్ళిద్దరు చెప్పింది విన్నాం కదా, అగ్రిసోల్ కంపెనీ స్టార్ట్ చేసి నవీన్, కిరణ్, సతీష్
ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ముగ్గురు యంగ్స్టర్స్ అయ్యుండి చదువుకొని వాళ్ళ విలేజ్ లో ఉండే ఫార్మర్స్ కి హెల్ప్ చేయాలని, ప్లస్ వాళ్ళు కూడా ఎక్కడ జాబ్ చేయకుండా ఏదో ఒక బిజినెస్ చేయాలి అని చెప్పి ఈ సోలార్ డ్రైయర్ యూనిట్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రేజా కంపెనీ వాళ్ళతో కలిసి బైబ్యాక్ సిస్టమ్ కూడా ఉండడం వల్ల ఈజీగా వాళ్ళు ఫార్మర్స్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఫార్మర్స్ సేల్ చేయలేరు, మార్కెటింగ్ చేయలేరు, ఆ టైంలో వాళ్ళ దగ్గర ప్రొక్యూర్మెంట్ చేసి వీళ్ళంతా ఈ ప్రొడ్యూస్ తీసుకొని ఈ రేజా సోలార్ డ్రైయర్ యూనిట్ లో ఒక 3 యూనిట్స్ ఉన్నాయి, 1 టన్ బట్ దీంట్లో వీళ్ళు టమాటా, లెమన్, లీఫీ వెజిటబుల్స్ అలా అన్ని కూడా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టడం జరుగుతా ఉంది. వాటికి బైబ్యాక్ సిస్టమ్ ఉండడంతో వాళ్ళకి ఈజీగానే మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నారు, ఫార్మర్స్ హెల్ప్ చేయగలుగుతున్నారు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగారు, ఒక న్యూ టెక్నాలజీని విలేజ్ కూడా వీళ్ళు తీసుకురాగలిగారు. నెల్లూరు డిస్టిక్ లో నెల్లూరు నుంచి ఒక 75 కిలోమీటర్స్ దూరంలో డిస్టిక్ కూడా దూరం ఉండే ఈ విలేజ్ లో కూడా ఇంత మంచి టెక్నాలజీని క్రియేట్ చేసి యంగ్స్టర్స్ అందరూ కూడా ముందుకొచ్చి ఇలా న్యూ గా ఆలోచించడం వల్ల, ఇన్నోవేటివ్ గా ఆలోచించడం వల్ల సోషల్ గా గానీ ఎకానమీగా గానీ ఇవన్నీ కూడా విలేజెస్ కూడా డెవలప్ అవుతున్నాయి, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అయ్యింది, ప్లస్ పిఎంఎఫ్ఎంఇ సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళకి సబ్సిడీ అనేది రావడం జరుగుతా ఉంది. We'll be right back.